ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తన గ్రంథము 51:4 నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. దేవుని స్తోత్ర. ఇక్కడ చదివిన లేఖన భాగం మనం ధ్యానం చేసినట్లయితే భక్తుడైన దావీదు తన జీవితంలో నేను నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను అంటే ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి మనం ధ్యానం చేస్తే పాపము చేయటానికి గల కారణం సాతాను దావీదుని పాపం చేయించింది. దేవుని స్తోత్ర. అంటే ఆజ్ఞను మీరటమే పాపం. అంటే ఏ రీతిగా పాపం చేయించిందంటే యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు దావీదు యుద్ధంలో ఉండవలసింది, యుద్ధంలోకి వెళ్ళకోకుండా ఇంటికా ఉండటమే పాపం. దేవుని పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండటమే పాపం అన్నమాట. అందుకని నిర్లక్ష్యం ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తిని అపవాది వాడుకుంటాడు. అందుకని దేవుని పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు, దేవుని పని అశ్రద్ధగా చేయకూడదు. దేవుని స్తోత్ర. అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ చదివిన లేఖన భాగం కనుక మనం ధ్యానం చేస్తే నేను నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను అంటే దావీదు యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలోకి వెళ్ళకోకుండా ఇంటికాడ ఉన్నాడు, అంటే తన నివాసంలో ఉండి విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. దేవుని స్తోత్ర. అయితే అపవాది ఏం చేసింది, అదిగో మేడ మీదకి రమ్మని సాయంత్రం సమయంలో మేడ మీదకి అంటే మిద్ది మీదకి పైకి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ జరిగింది ఏంటంటే అతడు మిద్ది మీదకి ఆ ప్రాంతాన్ని అంతా కూడా చూస్తూ ఉంటే అక్కడ ఒక సన్నివేశాన్ని అపవాది చూపించింది. దేవుని స్తోత్ర. చూడండి, అపవాదికి మనం కొంచెం అవకాశం ఇస్తే వాడు కొంచెం కొంచెం మనల్ని వాడి స్వాధీనంలోకి తీసేసుకుంటాడు. ఆ అపవాది చేసిన పని ఏంటంటే మిద్ది మీదకి ఎక్కి అతడు తన నగరాన్ని చూస్తూ ఉంటే అక్కడ ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉన్నట్టుగా చూస్తున్నాడు. దేవుని స్తోత్ర. ఇప్పుడు ఏం చేశాడు చూడగానే అతడు మోహించాడు, అతడు ఆశించాడు. అంటే ఆశించి ఏం చేశాడు అంటే అదిగో ఆమె ఎవరో ఆరా తీశాడు, ఆమెను తన ఇంటిలోనికి తెప్పించుకున్నాడు. దేవుని స్తోత్ర. అరే ఇక్కడ దావీదు సాతానికి అవకాశం ఇచ్చేపాటికి చేసింది ఏంటంటే దేవునికి విరోధంగా నేను పాపం చేస్తున్నాను సంగతి గ్రహింపు దావీదు లేకుండా పోయింది. ఈరోజు మన జీవితాల్లో కూడా అపవాది కొంచెం అవకాశం ఇస్తే ఏమైందిలేని చూస్తే ఏమైందండి, మాట్లాడితే ఏమైందండి, అటు వెళ్తే ఏమైందిలేండి అంటే అపవాది ఏం చేస్తుంది, దేవునికి విరోధంగా పనిచేపించింది. అదే దావీదు ఆ రోజున యుద్ధంలోకి వెళ్తే అక్కడ సాతానికి అవకాశం దొరికేది కాదు, అపవాదికి లోబడేవాడు కాదు, అపవాది చేత పాపము చేసేవాడు కాదనమాట. అంటే అక్కడ దావీదు అపవాదికి మనసు ఇచ్చేసాడు, సోటిచ్చేసేవాడు. కాబట్టి ఇక్కడ అపవాది ఏం చేసిందంటే దావీదుతో పాపం చేయించేసింది. దేవుని స్తోత్ర. అపవాది డైరెక్ట్గా పాపం చేయడు కానీ ఏదో ఒక వ్యక్తిని వాడుకొని వాడు పాపం చేయిస్తాడు. అయితే జరిగిన విషయం అండి, ఇక్కడ పాపం చేశాడు, ఇప్పుడు ఏమయ్యాడు దేవునికి విరోధం అయిపోయాడు. ఏ వ్యక్తి అయినా సరే ఒక వ్యక్తి ఆజ్ఞను మీరి దేవునికి విరోధంగా పనిచేస్తే ఆ వ్యక్తి పాపం చేస్తాడు, సాతాను పాపం చేపిస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి దేవునికి ఏమైపోతాడంటే విరోధం అయిపోతాడు. చూడండి, దేవునికి విరోధం అయిన తర్వాత ఆ ఇంట్లో క్షేమం ఉండదు, ఆ ఇంట్లో నెమ్మది ఉండదు, ఆ ఇంట్లో సంతోషం ఉండదు, క్షేమం ఉండదు. దావీదు జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని ఆ సాతాను చూపించేవాడికి పాపం చేయటం మొదలుపెట్టాడు. ఏదైనా తోటలో కూడా ఆదాము అవ్వల దగ్గరికి అపవాది వచ్చి అదిగో ఆమెతో సర్పం అంటుంది, ఇదిగో ఈ పండు తిను అని చెబితే దేవుడు అని ఓహో ఆ పండు తినొద్దన్నాడు. అయితే సాతాను ఏం చేస్తుందంటే ఆ పండు తింటే మీరు దేవతల వలె ఉంటారు. ఎలా ఉంటారంట, దేవతల వలె ఉంటారని చెప్పినప్పుడు అవ్వ తిని అవ్వ తీసుకొచ్చి ఆదాముకి ఇస్తే ఆదాము కూడా తిన్నాడు. వారిద్దరు ఏమైపోయారంటే సాతానికి దాసులైపోయారు, దేవునికి విరోధులైపోయారు. ఈ రోజున మన జీవితాల్లో కూడా సాతాను ప్రతి ఒక్కరిని కూడా పాపం చేయించాలని దేవునికి విరోధులుగా నిలబెట్టాలని వాడు చూస్తున్నాడు. అయితే ఆ విషయాన్ని గమనించాలి. అయితే అవ్వ ఆదాములు ఆ పండు తినేటప్పుడు అయ్యో మేము దేవునికి విరోధులు అవుతామన్న గ్రహింపు వారికి రాల, గ్రహింపు రానికొని చేస్తాడు. దావీదు రాజును కదా, దేవుడు గొర్రెల దొడ్లోని నన్ను దేవుడు హెచ్చించి సింహాసనం కూర్చోబెట్టాడు కదా, ఇప్పుడు నేను దేవునికి విరోధులైపోతానేమో అన్న గ్రహింపు రానీ లేదు.
అపవాది గ్రహింపు రానికోకుండా వాడు దేవునికి విరోధులుగా మనల్ని నిలబెట్టేస్తాడు. అంటే కన్న కొడుకే తండ్రికి విరోధం అయిపోయినట్టుగా. ఈరోజు చూడండి, అనేక మంది కుటుంబాల్లో భార్య భర్తకు విరోధి, భర్త భార్యకి విరోధి, బిడ్డలే తల్లిదండ్రులకి ఏమైపోతున్నారు, విరోధులు అవుతున్నారంటే కారణం ఏంటంటే ఎందుకు విరోధులు అవుతున్నారు, ఎందుకు అక్కడ సమాధానం ఉండలేదంటే అపవాదికి దాసులు అయిపోయారు. వాడు అపవాది చెప్పిన మాటలు విని అపవాది మాట ప్రకారం నడుస్తున్నాడు. కాబట్టి విరోధం చేసింది ఎవరంటే అపవాది. వాడి మాట విన్న ప్రతి ఒక్కరిని కూడా ఇంటిలో విరోధిగా నిలబెడతాడు. కొడుకునేమో తండ్రికి విరోధిగా పెడతాడు. అదిగో భార్య భర్తకు విరోధం అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే పండు తిన్నారో, ఆ అవ్వ తింది ఆదాము తిన్నారు కదా, ఒకరికొకరు ఏమైపోయి విరోధులు అయిపోయారు. దేవుని స్తోత్రం. ఎవరు ఆ పండు తెచ్చారు, ఎవరు తిన్నారంటే ఆమె తెచ్చిస్తే నేను తిన్నాను. ఆదాము చెబుతున్నాడు, ఆమె ఇస్తే నేను తిన్నాను. అవ్వ ఎందుకు చేసాపంటే, అదిగో ఈ విరోధి అనే వాడు నన్ను తినమంటే నేను తిన్నాను. ఇప్పుడు ఏమైపోయింది, వారిద్దరి మధ్యలో విరోధం మొదలైపోయింది. అంటే విరోధం రావడానికి గల కారణం ఎవరంటే వాడు పాపము చేయించాడు. పాపం అంటే ఆజ్ఞ మేరటమే పాపం. దేవుని స్తోత్రం. ఈ మధ్య కాల సమయంలో చదివిన లేఖన భాగాన్ని కనుక మనం ధ్యానం చేస్తే, ఆ వారిలో విరోధం ఎప్పుడైతే మొదలైందో వారికి దేవునికి దూరం అయిపోయారు. వారు ఏమైపోయారు, దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయి దావీదు జీవితంలో ఎప్పుడైతే ఆ పాపం చేశాడో, ఇప్పుడు ఆ పాపాన్ని తన మీదకు రాకోకుండా ఉండాలని భర్త అయిన ఉరియాని యుద్ధంలో పెట్టేసి ఏం చేశాడు, చంపించేశాడు. అంటే ఆ పాపాన్ని పోగొట్టుకోవాలని, నా మీద నేరం లేకుండా చేయాలని ఇంకా సాతానికి మాటకు లోబడిపోయాడు. అపవాది మాటకు లోబడిపోయాడు. లోబడిపోయి ఒక నరహంతకుడిగా మారిపోయాడు. సాతానికి కొంచెం అవకాశం ఇస్తే ఎలాంటి భయంకరంగా దేవునికి విరోధిగా మనుషులు మార్చేస్తుందంటే మనం గమనించాలి. ఇప్పుడు దావీదు ఏమైపోయాడంటే ఒక హత్య చేయటకు కారకుడైపోయాడు. మన జీవితంలో కూడా నీవు నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నీవు నేను కూడా దేవునికి విరోధులుగా ఉన్నామా, లేకపోతే దేవునికి దాసులుగా ఉన్నామా? దేవునికి విరోధులుగా ఉన్నామంటే అర్థం అపవాది మాటలు మనం వింటున్నాం, అపవాది మాటకు లోబడుతున్నాం. అపవాది మాటలు లోబడితే వాడు ఏం చేస్తాడు తెలుసా, దేవునికే విరోధులుగా చేసేస్తుంది. అందుకనే దావీదు గురించి, అదిగో నాతాను ప్రవక్తని ఒకసారి పంపించాడు దావీదు దగ్గరికి. దావీదు నాకు విరోధం అయిపోతున్నాడు, అందుకని దావీదు దగ్గరికి తన సేవకుడే నాతాను పంపించాడు. నాతాను పంపించి ఆ ప్రవక్త ఉపమాన రీతిగా మాట్లాడుతూ మొదలుపెట్టాడు. దేవుని స్తోత్ర. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడికి విరోధం అయిపోతుంటాం. సాతానుడు రకరకాలుగా మనుషుల్ని దేవునికి విరోధంగా చేస్తూ ఉంటాడు. చేయవద్దన్నాయి చేపిస్తూ ఉంటాడు, మాట్లాడవద్దన్నాయి మాట్లాడిస్తూ ఉంటాడు, వెళ్ళరాని స్థలానికి తీసుకెళ్తూ ఉంటాడు. అయితే దేవుడు తన దాసుల ద్వారా ప్రతిరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నాతాను ప్రవక్త ద్వారా దావీదు విరోధం అయిపోతున్న నాకు, నువ్వు వెళ్ళు, తనలో ఉన్న పాపాన్ని నువ్వు తెలియపరచు, అతనిలో పాపం ఉంది, అతను నాకు విరోధం అయిపోతున్నాడు. ఒక వ్యక్తి విరోధం అయిపోతే ఆ వ్యక్తిలో సత్యం ఉండదండి, అన్నీ అబద్ధాలు ఆడతాడు. దేవుని స్తోత్రం. అన్నీ ఏం మాట్లాడతాడు, అబద్ధాలే మాట్లాడతాడు. 100 మాటలు ఒక్క మాట నిజం ఉండదు, ఎందుకంటే ఆ వ్యక్తి దేవునికి విరోధం అయిపోయాడు. ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనుకో, నువ్వు ఎవరికి విరోధం అయ్యావు తెలుసా, దేవునికి విరోధం అయిపోయావు. అందుకని అబద్ధం ఆడకూడదు. ఎక్కడైనా సరే, ఏ పరిస్థితులైనా సరే, అబద్ధం నీ నోట వస్తుందంటే అర్థం ఏంటి తెలుసా, నీవు దేవునికి విరోధిగా ఉండే స్థానంలో ఉండవని గమనించాలి. ఎందుకంటే విరోధిగా ఉండి మనం ఏం చేయగలుగుతాం, అబద్ధవాడు ఏం చేయగలుగుతాం, వాడు అబద్ధం ఆడిస్తాడు కానీ దానివల్ల మనకేమైనా జయం వస్తుందంటే జయం రాదు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి దావీదు దగ్గరికి వచ్చి దావీదుతో ఉపమానరీతిగా మాట్లాడుతున్నాడు, ఎప్పుడైతే ఉపమానరీతిగా మాట్లాడుతున్నాడో వెంటనే దావీదుకి అర్థమైపోయింది. దేవుని స్తోత్రం. అర్థమైపోయింది, అదిగో 100 గొర్రెలు ఆ వంద ఇంటికి ఒక చుట్టం వచ్చాడు. ఒక గొర్రె ఇంటికి వచ్చిన ఒక చుట్టం వస్తే ఇప్పుడు ఏం చేశాడు, 100 గొర్రెలు ఉన్న ఇంటికి ఒక ఆయనకి చుట్టం వచ్చాడు. ఈయన ఏం చేశాడు, 100 గొర్రెలు ఒక గొర్రెను వధించుకోకుండా ఒక గొర్రె ఉన్న ఇంటికి వెళ్ళి ఆ గొర్రెను తెచ్చి వధించాడు. ఇది ఎవరు చేశారు అంటే, నీ రాజ్యంలో జరిగిందంటే ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి నీవే అన్నాడు. దేవుని స్తోత్రం. ఆ వ్యక్తి నీవే అనగాలని వెంటనే దావీదు అదిగో తనలో ఉన్న పాపాన్ని గ్రహించాడు. ఇగో నేను తప్పు చేశానని గ్రహించాడు, నాలో పాపం ఉందని గ్రహించాడు. తనకు తానుకు అర్థమైపోయింది, అపవాదులను మోసగించాడని చెప్పి అర్థమైపోయింది. ఏదైనా తోటలో ఆదామావుల దగ్గరికి దేవుడని యెహోవా చల్లబూటలు వచ్చి ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావని అడిగాడు. ఆదాము ఎక్కడ ఉన్నావని అడిగితే ఆదాము గుర్తించలేక, ఆదాముకి గ్రహింపు లేకోకుండా నేను విరోధం అయిపోయానండి, ఈ రోజున నా ప్రభు ఎదురికి వెళ్ళలేకపోతున్నానేంటి అన్న గ్రహింపు రాకోకుండా ఆదాము చెట్టు సాటునే ఉండి అక్కడే ఉండే మాట్లాడుతున్నాడు.
ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు వారికి అర్థం కాదు, వారి గ్రహింపు రాదు. అయ్యా నిజమే, కేవలం నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీ ఎదుటికి నేను రాలేకపోతున్నాను, నీ ఎదుట నేను నిలబడలేకపోతున్నాను, నీకు విరోధంగా జీవిస్తున్నాను, దయతో నన్ను క్షమించమని దావీదు వలె పశ్చాత్తాపడతారని దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇంకా ఆదాము తన దోషాల్ని కప్పుకున్నట్లుగా, రొమ్ములో ఉన్న పాపాన్ని కప్పుకున్నట్లుగా ఒప్పుకోటానికి ఇష్టపడలేదండి. ఈరోజున అనేక మంది జీవితాల్లో దేవునికి విరోధంగా జీవిస్తూనే ఉన్నారు, వారు ఇంకా పాపం చేస్తూనే ఉన్నారు, అంటే సాతానికి లోబడుతూనే ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవునికి విరోధంగా ఉండి మనం ఏం సాధించగలమండి? దేవునికి విరోధంగా ఉండి మనం ఏం చేయగలుగుతాం? అందుకనే సాతాను చేసే పని ఏంటంటే, వాడు కుయుక్తి కలిగిన వాడు, వాడు కుతంత్రాలు కలిగిన వాడు, వాడు ప్రతి ఒక్కరిని కూడా దేవునికి విరోధముగా నిలబెట్టాలని వాడు చూస్తూ ఉన్నాడు. వాడు నీ ద్వారా నా ద్వారా ప్రతి ఒక్కరిని కూడా దేవునికి విరోధంగా నిన్ను చేయాలని వాడు చూస్తున్నాడు. అందుకని అపవాది తంత్రాలు మేము ఎరగని వారము కాము అంటాడు పౌలు. మేము అపవాది తంత్రాలు ఎరగని వారం కాము. వాడు వాడి కుతంత్రాలు మాకు తెలుసు. వాడు ఏదో ఒక రోజున అదిగో మనల్ని దేవుని ఎదుట దోషులుగా నిలబెట్టాలని, నిర్దోషులుగా నిలబెట్టాలని వాడు చూస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఒక నేరస్తుడిగా నిన్ను నిలబెట్టాలని చూస్తూ ఉంటాడు. అందుకని వాడి తంత్రాలు మనం గుర్తెరిగిన వారుగా ఉండాలి. వాడు పాపం చేయిస్తుంటాడు, వాడు చేసిన పాపములు, వాడు చేయించిన పాపములన్నీ కూడా ముందు నడుస్తూ ఉంటాయి. ఒక మనిషి ముందు నడుతుంటే ఆ వ్యక్తి ముందు పాపములు నడుస్తూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలోంచి అపొస్తలుడు పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:24 వచ్చిన ఒకసారి చూడండి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళుచున్నవి. ఇక్కడ చూడండి, పౌలు అన్నాడు కొందరి పాపములేమో ముందెళ్తున్నాయి అంట. కొందరి పాపములేమో ముందెళ్తున్నాయి. ఇప్పుడు నువ్వు ప్రార్థనకు వచ్చావు, ప్రార్థనకు వస్తే ముందెవరొస్తారు? ముందెవరొస్తారు? మన పాపములు మన ముందు వస్తాయి. నువ్వేమేమి చేసి వచ్చావో, నువ్వేమేమి చూసి వచ్చావో, నువ్వేమేమి మాట్లాడొచ్చావో, అవన్నీ నీ ముందు వచ్చేస్తాయి, నా ముందు వచ్చేస్తాయి. నేను చేసానుకో నా ముందు వస్తాయి అన్నీ. ఇప్పుడు ముందు నేను కనపడతానో నా పాపాలు కనపడతాయి అంటే నా పాపాలే కనపడతాయి. దేవుని స్తోత్రం. అందుకనే జ్ఞాని అని సొలొమోను అంటాడు, అదిగో నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. ఏ విషయంలో అపవాదికి చోటు ఇచ్చావో, అపవాది నిన్ను ఎక్కడ దేవునికి విరోధంగా నిలబెడుతున్నాడో, ఎక్కడ నువ్వు అశ్రద్ధకుంటున్నావో, ఎక్కడ అజ్ఞానికి ఉంటున్నావో, ఎక్కడ దేవుని దుఃఖపరుస్తున్నావో ఒకసారి నువ్వు గమనించు. పౌలు అంటాడు ఈ విషయాన్ని చెబుతున్నాడు తిమోతికి, ఓ నా కుమారుడా, ఓ తిమోతి, అదిగో కొందరు పాపములు వారికంటే ముందే వెళ్తున్నాయి, వారికంటే ముందే నడుస్తున్నాయి. దావీదును చూసినప్పుడు దావీదు ముందు ఆ దావీదు పాపములు దేవుడికి కనపడుతున్నాయి. ఈరోజు నిన్ను చూసినప్పుడు నీ పాపములు దేవునికి కనపడుతున్నాయి. దేవుని స్తోత్రం. కాబట్టి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు మరపెడుతున్నప్పుడు నువ్వు కనపడవు. అందుకని యెషయా గ్రంథంలో 59 మొదలొచ్చంలో రక్షింపు నేరకున్నట్లు యెహోవా హస్తము కురచగాలేదు, వెన్నేరకున్నట్లు ఆయన చెవులు మందముగా లేవు, మీకును ఆయనకిని మధ్య ఒక గోడ అడ్డముగా ఉన్నది. ఆ గోడే నీ పాపములు, ఆ గోడే నీ అవిధేయతలు, ఆ గోడే నీ దోషాలండి. ఒక గోడలాగా అయిపోయింది, నువ్వు కనపడుతులా, గోడ కనపడుతుంది. దేవుని స్తోత్రం. ఆ గోడ ఎంత ఎత్తండి? ఆ గోడ ఒక 10 అడుగులా, ఆ గోడ ఒక 20 అడుగులా కాదు కదండి, ఆ గోడ ఆకాశము అంటుకున్నంత ఎత్తుందంట గోడ. దేవుని స్తోత్రం. అపవాది దేవునికి నీకు దూరం చేసేస్తుంది. ఆ అపవాది అదిగో దేవునికి నీవు కనపడుకోకుండా నీ పాపాలే కనపడేటట్టు చేసేస్తుంది. నువ్వు కనపడకూడదు దేవునికి. కారణం ఏంటంటే, అపవాది అనేక మందితో పాపం చేపిస్తూ ఉంది, అనేక మంది గుర్తించలేకపోతున్నారు, అనేక మంది గ్రహించలేకపోతున్నారు. అందుకనే యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు, ఆయన వెన్నేరకున్నట్లు ఆయన చెవులు మందంగా లేవు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ ప్రార్థన ఆయనకి వినపడతలా. ఎందుకంటే అడ్డొచ్చేసింది. ఈ అడ్డు గోడ ఏంటంటే పాపములే. అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు దావీదు వలె, దేవా నేను నీకు విరోధంగా పాపం చేశానయ్యా, మొదట నా పాపాన్ని క్షమించు. ఏ పాపము, ఏ దోషము నీ మీద ఏలుబాటు చేస్తుందో, ఏమి చేసావో సాతాను చేయమంటే, ఏమి చేయమంటే నువ్వు చేసావో అవన్నీ కూడా నీవు ఒప్పుకోవాలి మొదట. ప్రార్థన అంటే అది. అంతేగాని మోకరించగల ప్రభువా నన్ను దీవించు, నా బిడ్డను దీవించు, ఇక నేను వెళ్తున్నాను నా రాకపోకలు తోడుకుంటూ, అది కాదు ప్రార్థన. నువ్వు దేవుని ఏ విషయంలో దుఃఖపరిచావో, దేవుని ఏ విషయంలో గాయపరిచావో. దావీదు బెచ్చిబేషంలో పాపం చేశాడు, ఆ పాపము ఆకాశం అంత ఎత్తు అయిపోయింది. అదిగో దావీదు అదిగో చూస్తుంటే దేవుడు కనపడతలా.
తన పాపమే కనపడిపోతుంది. దేవుని స్తోత్రం. ఇద్దరు ప్రార్థన చేయటకి వెళ్ళారు, ఒక ఆయన పేరు పరిసయుడు, ఒక ఆయన పేరు సొంకరి. పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని, దేవా నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, దశం భాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, అన్ని నేను చేస్తున్నానని ప్రార్థన చేస్తున్నాడు. కానీ పక్కనున్నాడు సుంకరి. సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా, ఆకాశం వైపు కనులెత్తులకు ధైర్యము చాలక. అతడు రొమ్ము కొట్టుకున్నాడు. రొమ్ము కొట్టుకోగల కారణం ఏంటి, రొమ్ములో ఉన్న పాపం కనపడుతుంది. ప్రార్థన చేస్తున్నది ఎట్లా చూస్తే తన పాపాలే కనపడుతున్నాయి, ప్రభు కనపడుతుందా, ప్రభు అని పాపలను ఒప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే దావీదు 51వ కీర్తన 4వచనంలో నేను నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 3వచనం నా పాపం ఎల్లప్పుడూ ఎక్కడుందంట, నీ ముందే ఉంటుంది, నా ముందే ఉంటుంది, నీ పాపం నీ ముందే ఉంటుంది, నా పాపం నా ముందే ఉంటుంది. ఇక నువ్వు చేసే ప్రార్థన ఎక్కడ, అందుకని ముందున్న పాపాన్ని చూడు ఒకసారి. నీవు ఏ విధంగా దేవునికి అవిధేయుడిగా ఉన్నావో, దేవునికి విరోధంగా ఉన్నావో, మొదట నీవు దేవునికి విరోధమైన కార్యాలు నీలో ఏముండయో, ఏవి చేయడానికి చేసావో, ఏవి చూడడానికి చూసావో, వాటిని నువ్వు ఒప్పుకోవాలి. మొదట దావీదుకి అర్థమైంది, నిజమే ప్రభువా నా పాపము ఎక్కడుంది, నా ఎదుటే ఉంది, నీ పాపం నీ ఎదుటే ఉంది, నా పాపం నా ఎదుటే ఉంది, నీ ప్రార్థన దేవుని సరి చేరదు, వీడే నీ మీద ఫిర్యాదు చేస్తున్నాడు, ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్తున్నాడు సాతానుడు. నువ్వేమో నేను దేవుని బిడ్డ అని చెబుతున్నావు, చేయాల్సిన చేస్తున్నావు, చూడాల్సినవి చూస్తున్నావు, మాట్లాడాల్సినవన్నీ మాట్లాడుతున్నావు, ఇప్పుడు నువ్వు సాతాను బిడ్డ అయిపోయావు. కానీ నువ్వేమంటున్నావు తెలుసా, నేను దేవుని బిడ్డనండి, నేను ఏసే బిడ్డను అని అంటావు. దావీదు అంటాడు, దేవా నా పాపం ఎక్కడుంది, నా ఎదుటే ఉంది, నేను ఎక్కడ ప్రభు దగ్గరికి వెళ్తానో ఆ పాపమే ముందెళ్తుంది. ఇప్పుడు ప్రభువు నన్ను చూడాలంటే ఆయనకి ఏం కనపడుతుంది, మొదట నా పాపాలే కనపడుతున్నాయి. దేవుని స్తోత్రం. అందుకనే నా పాపం ఎల్లప్పుడు నా దగ్గరే ఉంటుందని సంగతి గ్రహించాడు దావీదు. అదే విషయాన్ని భక్తుడైన పౌలు తిమోతికి రాస్తూ కొందరి పాపాలు వారు ముందెళ్తున్నాయి, కొందరి పాపాలు వెనకమాల వస్తున్నాయి, మధ్యలో ఉండిపోయాడు. వెనకమాల పరోసైనం ఎదరేమో ఎర్ర సముద్రం, మధ్యలో నలిగిపోతున్నారు. ఎందుకయ్యంటే అదిగో వారు చేసిన దోషాలని వారికి అర్థం కావట్లా, ఇంకా పైపెచ్చు మోషే మీద సరుగుతున్నారు. మోషే ఎందుకు మమ్మల్ని చంపుతున్నావు, అరణ్యం తీసుకొచ్చావు, నీ పాపం నిన్ను తరుముతుంది, నీ పాపం నీ వెనకమాలు వస్తుంటే నువ్వు ఎవరి మీదో నేరం మోపాలని, ఎవరి మీదో బురదరుద్దాలన్న ఆలోచన నీలో ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉండి ఒకసారి ఆలోచించాలి, అపవాది మాట నువ్వు లోబడిపోతున్నావు, అపవాది చెప్పిన అన్ని చేసేస్తున్నావు, అయితే కేవలం నువ్వు దేవునికి విరోధం అయిపోతున్నావు. దేవునికి విరోధం అయిపోతే నీ జీవితంలో ఏమాత్రం సంతోషాన్ని అనుభవించలేవు. దేవుని స్తోత్రం. కొందరు పాపములు ఎక్కడ వస్తున్నాయి, ముందు వస్తున్నాయి, కొందరు ఏమో వెనకమాలు వస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథం నుంచి హేస్కెల్ గ్రంథం 14వ అధ్యాయములో 2వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరములు తమ ఎదుటినే పెట్టుకుని ఉన్నారు. నువ్వు ఆలోచించాలి, ఒక రోగి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమొస్తాయి ఆ వ్యక్తి, అనుకు మళ్ళా రోగాలన్నీ వస్తాయి. దేవుని స్తోత్రం. రోగాలు లేకపోతే డాక్టర్తో పని ఏముందండి, ఇంట్లో పనుకుంటావు. ఒక రోగి హాస్పిటల్కి వెళ్తే కాలు నొప్పొస్తుంది, ఆ పక్కనే ఏళ్ళు నొప్పి వచ్చింది, దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, అన్నీ ఆ వ్యక్తి చుట్టే ఉంటాయి, అవునా కదా. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీవు నేను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏమొస్తాయి మన ముందు, మన ఎదుటినే నువ్వు కూర్చుంటే నీ ముందు ఉంటాయి, నువ్వు వెనక్కి తిరిగితే అడుగు తిరుగుతాయి. ఇక్కడ యెహెజ్కేల్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నరపుత్రులారా, యెహెజ్కేల్ ద్వారా మాట్లాడుతున్నాడు ఈ ప్రజలతో చెప్పయ్యా, అభ్యంతరాలు పుట్టించే దోషాలు, దోషం పితరుల దోషం, తల్లిదండ్రుల దోషాలు. దేవుని స్తోత్రం. అభ్యంతరం అంటే నీవు అభ్యంతరకరంగా నువ్వు జీవిస్తున్నావు, అలాగే మీ పితరులు అభ్యంతరకరంగా జీవించనుకోండి, వారి దోషాలు, దోషం అంటే తల్లిదండ్రుల దోషాలు, నీ ద్వారా వచ్చే పాపములు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, నువ్వు మారు మనసు పొందలేదనుకోండి, ఆ దోషాలు ఎవరి మీదకి వస్తాయి, నీ పిల్లల మీదకి వస్తాయి. ఈరోజు మనం అనుకుంటాం, అయ్యా మా అబ్బాయికి ప్యాంటు సొక్కాయి కొనిచ్చారండి 1500 పెట్టి అంట, మంచిదే. నువ్వు కొనియాల్సిన ముందు ప్యాంటు సొక్కాయి కాదు, నీ దోషాలు నీ బిడ్డల మీదకి రాకుండా చేయి, నీ పాపాలు నీ బిడ్డల మీద రాకుండా చేయి. తర్వాత వారు అయ్యో మా తండ్రి మారు మనసు లేకోకుండా పాపం చేశాడు, పాపంలో చచ్చిపోయాడు, ఆ దోషం నా మీదకి వచ్చిందయ్యా, నాది నాకే మొయ్యలేకపోతున్నాను, ఇప్పుడు మా నాన్న కూడా నా మీద పడిపోయింది. దేవుని స్తోత్రం. ఈరోజున పితృల యొక్క దోషాలు, తల్లిదండ్రుల యొక్క దోషాలు బిడ్డల మీదకి వచ్చేస్తున్నాయి,
నువ్వు చేస్తున్న బాగానే ఉంది, అది ఎవరి మీదకి వస్తుంది? నీ బిడ్డల మీదకి వస్తుంది. వారు వచ్చారనుకో దేవుని సన్నిధికి, అదిగో ఇది నీ పాపం, ఇది మీ నాన్న పాపం అన్నాడు. మీ నాన్న ఒప్పుకున్నాడుకో నీ మీదకి వచ్చేది కాదు. ఇప్పుడు ఇవన్నీ నీ ముందుకు వచ్చేస్తున్నాయి. మొయ్యలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు. ఈ రోజున ప్రజలు అనేక మంది జీవితాల్లో ఇదే గమనించాలి. ఎహెస్కేల్ ద్వారా మాట్లాడుతున్నాడు, ఈ ప్రజలందరూ కూడా అభ్యంతరములు పుట్టించే దోషాలు తమ ఎదుటనే పెట్టుకొని అన్నారు. నా దగ్గరకు వచ్చి విచారం చేస్తున్నారేంటి? నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారేంటి? నేనంటున్నాను అవి తీసేయండి అని చెబుతున్నా, ఆ పాపాలు ఒప్పుకోమని చెబుతున్నా. అదిగో ఏ సాతానైతే ఏ పరిస్థితిలో నీతో పాపం చేయించాడో, ఏ విషయంలో నీకు దేవునికి విరోధంగా చేశాడో, ప్రభువా నేను నీకు విరోధంగా జీవించానయ్యా. దేవుని స్తోత్రా. దావీదు దేవుని సన్నిధి మోకరించాడు, ప్రభువా నేను నీకే విరోధంగా పాపం చేశానని దావీదు ఒప్పుకున్నాడు. దావీదు పాపం దావీదు ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రా. ఈరోజు ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు చేసిన పాపం ఒప్పుకోకపోతే అది నీ బిడ్డల మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు వారి పాపాలు నీ దోషాలు అన్నీ కలిపితే పాటికి వాడు క్షేమంగా ఉండలేకపోతున్నాడు. ఈరోజు నువ్వు బిడ్డలకు ఇవ్వాల్సింది ఈ లోకమైన సంపాదన కాదు, అదిగో తాత ముత్తాతల నుంచి వచ్చే పాపని వారి మీద నువ్వు పెట్టకూడదు. దాని స్తోత్రా. అందుకని కొందరి పాపములు ముందు వస్తున్నాయి, కొందరు ఏమో వెనకమాలు వస్తున్నాయి. అదే విషయాన్ని ఎహెస్కేల్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళు వచ్చి నా దగ్గర విచారం చేస్తే నేనేం చెబుతాను? వారు పాపం ఒప్పుకోవాలి. ఏ విషయంలో నువ్వు దేవునికి విరోధంగా జీవించావో, ఎంతకాలం దేవునికి విరోధంగా జీవిస్తుంటావు, ఎంతకాలం ప్రభుకి విరోధంగా జీవిస్తుంటావు, నువ్వు గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఋతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో 13వ వచనం ఒకసారి చూద్దాం. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా? మీరు వారి కొరకు కట్టిపెట్టుకొని పురుషులు లేక నా కుమార్తెలరా? అది కూడదు, యెహోవా నాకు విరోధి అయ్యను. ఇక్కడ చూడండి, నయోమి అంటుంది యెహోవా నాకు విరోధి అయిపోయాడు. ఎందుకు విరోధి అయిపోయాడండి? యెరూషలేములో ఉన్న నయోమి కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని యెరూషలేములు వదిలిపెట్టి మోయాబు దేశం వెళ్ళింది. దేవుని స్తోత్ర. యెరూషలేములో కరువు వచ్చిందని, యెరూషలేములో కష్టం వచ్చిందని ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశం వెళ్ళింది. మోయాబు దేశం వెళ్తే ఆమె దేవునికి విరోధంగా ప్రయాణం చేసింది, అపవాది మాటకు లోబడింది, దేవునికి విరోధం అయిపోయింది. యెరూషలేములు వదిలిపెట్టి, యెరూషలేమంటే దేవుని గృహము, యెరూషలేమంటే రొట్టెల గృహము, యెరూషలేమంటే దేవుని ఇల్లు, దేవుని సమాధానం ఉండే స్థలాన్ని వదిలిపెట్టి, కష్టం వచ్చిందని, కరువు వచ్చిందని, ఇబ్బందులు వచ్చిందని చెప్పి యెరూషలేమును వదిలిపెట్టి మోయాబు దేశాన్ని తీసుకెళ్ళిపోయింది. ఏసే ప్రతి అడుగు దేవునికి విరోధిగా అడిగేసిందండి. ఈరోజున నీ జీవితంలో దేవునికి విరోధంగా నువ్వు వేసే ప్రతి అడుగు నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది, నీకు నష్టాన్ని కలిగిస్తుంది. నువ్వు క్షేమంగా ఉండలేవు. మనిషి అనుకుంటాడు నాకేంటంటే నేను సంతోషంగా ఉంటున్నాను అనుకుంటావు. ఇప్పుడు సంతోషంగానే ఉంటుంది. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా అది నీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది, అది నీకు వేదన కలిగిస్తూ ఉంటుంది. నయోమి జీవితంలో వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళిందండి. తట్టబొట్ట చదురుకొని అన్ని తీసేసుకొని బయలుదేరి వెళ్ళిపోయింది. నేను ఏదో మంచి పని చేస్తాను అనుకుంది, నేను దేవునికి ఈ రోజున అయిపోతున్నాను సంగతి నయోమికి అర్థం కాల. మోయాబు దేశం వెళ్ళింది, అక్కడ కాపురం పెట్టేసింది, అక్కడ కుమార్తెల్ని వారి కుమారులకి వివాహం చేసేసేసింది. ఆహా మేము బాగానే సంతోషంగా ఉంటున్నాం అనుకున్నారు. ఇద్దరు కోడళ్ళు వచ్చారు, ఇద్దరు కొడుకులు భర్త, మేము ఆనందంగా జీవిస్తున్నాం అనుకున్నారు. దేవునికి విరోధంగా ఉన్న వ్యక్తి జీవితంలో ఏ సమయం ఎలా ఉన్నదో తెలియదండి. భయంకరమైన పరిస్థితి అనమాట. అలా కొన్ని సంవత్సరాలు గడిచింది. అదిగో పెద్ద కుమారుడు చనిపోయాడు, తర్వాత రెండో కుమారుడు చనిపోయాడు, అలాగే భర్త కూడా చనిపోయాడు. ఆఖరికి సమస్తాన్ని కోల్పోయింది నయోమి. కారణం ఏంటంటే అదిగో దేవునికి విరోధంగా నడిచింది. ఈరోజు మన జీవితాల్లో అపవాది అనేవాడు నువ్వు క్షేమంగా ఉన్నావు, నువ్వు సంతోషంగా ఉన్నావు, అయితే వాడు తట్టుకోలేడు. ఏదో రకంగా నిన్ను దేవునికి విరోధం చెయ్యాలి, ఏదో రకంగా నీ దగ్గరికి వచ్చి ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి ఏదో రకంగా కవ్వించి ఏదో రకంగా లోపరుచుకోవాలని అపవాది ఏదో రకంగా వాడు ప్రయత్నాలు చేస్తుంటాడు. అందుకని అపవాదికి అక్కడ చోటు ఇవ్వకూడదు. దేవుని స్తోత్ర. కష్టమైనా సరే, కరువైనా సరే, నా ఇంట్లోనే ఉంటాను, నా బిడ్డలతో ఉంటాను, నా కుటుంబంలో ఉంటాను, కానీ లోకమిచ్చే సంతోషం నాకు అవసరం లేదు అని నయోమి చెప్పలేకపోయింది. అక్కడి నుంచి బయలుదేరి మోయాబు దేశం వెళ్ళింది, భర్తను కోల్పోయింది, ఇద్దరు కుమారులు కోల్పోయింది, ఆఖరికి మూడు బారిపోయిన జీవితం అయిపోయింది. ఈరోజున దేవునికి విరోధంగా ఉన్న వ్యక్తి జీవితంలో ఏ రీతిగా సంతోషంగా ఉండగలుగుతాడండి? ఏ రీతిగా ఆనందంగా ఉండగలుగుతాడండి? అపవాది ఏ కుటుంబాన్ని అయితే దేవునికి విరోధంగా చేస్తుందో ఆ కుటుంబంలో సంతోషం ఉండదు, క్షేమం ఉండదు.
ఎంతకాలము దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటావు? చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే అదిగో ఆమె నయోమి అంటుంది, అమ్మా నేను తిరిగి యెరూషలేము వెళ్ళిపోతాను, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోయింది. అంటే వారు అంటారు, అమ్మా మేము కూడా నీతో పాటు వస్తామమ్మా, మేము కూడా నీతో పాటు ఉంటాం. లేదమ్మా, మీరు నాతో పాటు ఉంటే ఏమి సుఖము, మీరు నాతో పాటు ఉంటే ఏమి లాభం, కాబట్టి నేను యెరూషలేములో ఆహారం దొరుకుతుంది, యెరూషలేముని మా దేవుడు దర్శించడం సంగతి నేను విన్నాను, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఇక్కడే ఉండిపోండి. దేవుని స్తోత్రా. ఆ మాట అంటుంది, యెహోవా నాకేమైపోయాడు, విరోధి అయిపోయాడు. విరోధికి అవ్వడానికి గల కారణం ఎవరండి? అపవాది నిన్ను దేవునికి విరోధిగా చేసేసింది. దేవుని మాటకు లోబడుకోకుండా, వాక్యానుసారంగా జీవించుకోకుండా, ఆయన ఎద్దకు రాకోకుండా, ఆయన మాటలు వినుకోకుండా, ఆయనతో సహవాసం చేయకోకుండా అపవాది నయోమిని విరోధి చేసేసింది. సహవాసం, యెరూషలేమనగా దేవుని సన్నిధి, యెరూషలేమనగా రొట్టెల గృహము, యెరూషలేమనగా దేవునితో సహవాసం, ఇది వదిలిపెట్టేస్తే రానిని తీసుకెళ్తా అని చెప్పి సాతాను నయోమిని దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోయింది. ఈ రోజున మన జీవితంలో నీవు నేను ఏ విషయంలో కూడా అవసరమైతే దేవుని కొరకు శ్రమలు పడైనా కష్టాలు పడైనా, ప్రభు నేను నీ కొరకు జీవిస్తానయ్యా, నేను నీకు విరోధిగా ఉండను, నా కుటుంబం నీకు విరోధంగా ఉండకూడదు. నయోమి దేవునికి విరోధంగా బయలుదేరింది, మోయాబు దేశం బయలుదేరింది. ఏమి సంతోషించిందండి? ఈరోజు నీ జీవితంలో దేవునికి విరోధమైన మార్గంలో నడవద్దు, అది నీకు ఆశీర్వాదం కాదు. దేవుని స్తోత్రం. ఈ పాపాలన్నీ పాదాల పాపంగా ఒప్పుకోవాలి, కళ్ళతో చూసిన దాన్ని ఒప్పుకోవాలి, చేతులతో చేసిన దాన్ని ఒప్పుకోవాలి, నోటితో చేసిన దాన్ని ఒప్పుకోవాలి, ఏమంటే ఆలోచన ద్వారా చేసింది ఒప్పుకోవాలి, హృదయంలో ఉన్నవి ఒప్పుకోవాలి. అన్ని ఒప్పుకున్నప్పుడు దావీదు దేవునికి మరలా స్నేహితుడైపోయాడు. దేవుని స్తోత్రం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవింతకాలం దేవునికి విరోధంగా ఏమైతే చేసి ఉన్నావో అవన్నీ కూడా ప్రభు సన్నిధిలో దావీదుని ఒప్పుకుంటే ఆయన కనికరిస్తాడు, కృప చూపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమ గల దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదానికి వచ్చున్నాం, మీ పాదములు పట్టుకుని బతులాడుతున్నాం ప్రభువా. దావీదు నీకు కేవలం విరోధంగా నేను పాపం చేశాను, దయతో నన్ను క్షమించమని హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవా దావీదు మీరు క్షమించి, దావీదు పాపాలు క్షమించి మరలా మీ కుమారుడిగా మీరు స్వీకరించారు. ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. ఈ శబ్దం ద్వారా ఎందరైతే మీ మాటలు వింటున్నారో వారందరి దోషాలు క్షమించండి. మీ సులక్తులు కడిగి పరిశుద్ధపరిచి మీరు మాత్రం మహింపొందమని ఏసయ్య నామపేట స్తుతులతో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అందే ఒక ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసము, సమాధానము మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ, ఆయన రాకడ పర్యాంతము సదాకాలం ఆయన కృప మనందరితోడే నడిపించను గాక. ఆమేన్. ఏసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభువేసునామనికి సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. ఈ సందేశం స్పాన్సర్ చేసిన వారు, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధరా, ప్రేమ గల దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ సందేశాన్ని అనేక మంది ప్రజలు వినిపించడానికి నాయన నీ బిడ్డలు ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టినారు నాయన. వారిని బట్టి నేను స్తుతిస్తున్నాం. వారి కష్టాజీతం దీవించండి, వారి చేతుకొని దీవించండి, వారి వ్యాపారాలు దీవించండి, వారి బిడ్డలు చేస్తున్న ఉద్యోగంలో రాకపోకల్లో మీకు తోడుగుంచని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నీ బిడ్డలకి ఏం అవసరతలు ఉన్నాయో, అక్కర్లు ఉన్నాయో, వారి అవసరతలు వారి అక్కర్లు మీ మహిమశలు తీర్చి మీరు మాత్రం మహిమ పొందండి. ఇంకా ఈ కార్యక్రమాన్ని ఎందరైతే స్పాన్సర్ చేస్తున్నారు అందరూ కూడా దీవించి ఆశ్రయించమని ఏసునామపేట ప్రార్థించి స్తుతించి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును, ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును, ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును, ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును, ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును, ప్రతిరోజు ఉదయం 5:00 to 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్, నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ఐ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు, మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981699758.